అలీహి వసహబిహి వమన్ వలాహిలాబ్దీన్. అభిమాన మిత్రులు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఈరోజు ఇన్షాల్లా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అమూల్యమైన కొన్ని ప్రవచనాలు ఇన్షాల్లా ఈరోజు మనం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, అత్తుహూరు షత్రుల్ ఈమాన్. అత్తుహూరు షత్రుల్ ఈమాన్, శుచి శుభ్రతలు విశ్వాసపు అంతర్భాగాలు. శుచి శుభ్రతలు విశ్వాసపు అంతర్భాగాలు. కనుక శుచి శుభ్రత అనేది రెండు విధాలుగా ఉంటుంది. అత్యాబక ఫతహీర్, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిచ్చారు, సరేనా? కనుక మనిషి తన దేహాన్ని, తన దుస్తులను, తను ఉండే ప్రాంతాన్ని, ప్రదేశాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇది మొదటి. రెండవది ఏమిటంటే, మనిషి తన మనసుని మనోమాలిన్యాల నుండి, అసూయ నుండి, ద్వేషం నుండి, ఈర్ష నుండి, గర్వం నుండి, అహంకారం నుండి మనిషి తన్ను తాను కాపాడుకోవాలి. వీటన్నిటితో పాటు షిర్క్ కూడా ఒక అశుద్ధతే. షిర్క్ కూడా ఒక అశుద్ధతే, ఒక అపవిత్రతే. కనుక మనిషి తన మనసుని ఇలాంటి యొక్క చెడు భావాలతో కాపాడుకోవడమే కాకుండా షిర్క్ భావాలనేవి, బహుదైవ ఆరాధన భావాలనేవి, విగ్రహారాధన భావాలనేవి మనసులో చోటు చేసుకోకుండా అతను జాగ్రత్త పాటించాలి. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వల్హమ్దులిల్లాహి తమ్లఉల్ మీజాన్ వసుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి తమ్లఅని ఔ తమ్లఉ మా బైన సమాయి వలా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, అల్హమ్దులిల్లాహ్, సరేనా, అది త్రాసును నింపేస్తుంది. త్రాసుని మీజాన్ అంటే త్రాసు, మన కర్మలు తూచే త్రాసుని ఏమంటారు, మీజాన్ అంటారు. కనుక సరేనా, అల్హమ్దులిల్లాహ్ చాలా మహత్పూర్వకమైన. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట అంటే, దాసుడు ఓ ముద్ద తిన్నాడు, అల్హమ్దులిల్లాహ్ అంటే అల్లాహ్కు అది ఇష్టం. దాసుడు ఓ గుక్కెడు నీళ్లు తాగాడు, అల్హమ్దులిల్లాహ్ అన్నాడంటే అల్లాహ్కు అది ఎంతో ప్రియం. కనుక అల్లాహ్ సుబ్హానతల అనుగ్రహ ప్రదాత కనుక ఆయన అనుగ్రహాన్ని మనం ఆరగించినప్పుడు కానీ అనుభవించినప్పుడు కానీ ఏం చేయాలి, ఆయనకు స్థుతి స్తోత్రాలు అనేవి చెల్లించుకోవాలి, ఆయన్ను మనం పొగడాలి. అదేమిటి, అల్హమ్దులిల్లాహ్. కనుక అల్హమ్దులిల్లాహ్ అనడం అనేది ఏం జరుగుతుంది సార్, దానివల్ల మన కర్మల త్రాసు నిండిపోతుంది, మన కర్మల త్రాసు నిండిపోతుంది. మరొక సందర్భంలో అదే కదా అంటూ ప్రవక్త చెప్పిన మాట, వసుబహానల్లాహి వల్హమ్దులిల్లాహ్, సుబహానల్లాహి రెండు కలిపి, సుబహానల్లాహ్ మరియు అల్హమ్దులిల్లాహ్ రెండు ఏవైతే ఉన్నాయో ఇవి భూమి ఆకాశాల మధ్య ఉన్న మొత్తం యొక్క ఖాళీని నింపేస్తాయి పుణ్యాలతో. భూమి ఆకాశాల మధ్య ఉన్న మొత్తం ఖాళీని ఇవి పుణ్యాల చూసి నింపేస్తాయి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఎంత మహత్పూర్వమైన పదాలు గమనించాడు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట ఏమిటంటే, కలిమతాని హబీబతాని ఖఫీఫత, హబీబతాని ఇలా రహ్మాని, ఖఫీఫతాని అలల్ లిసాని, తకీలతాని ఫిల్ మీజాన్, సుబ్హానల్లాహి వబిహమ్ది సుబ్హానల్లాహి అజీమ్. రెండే రెండు వాక్యాలు, రెండే రెండు వాక్యాలు, సరే. అవి రహమాన్ అంటే కరుణామయుడు, సరేనా, అల్లాహ్ సుబ్హానహు, అల్లాహ్ సుబ్హానహు అత్యంత ప్రియమైనవే. అలాగే నాలుకకు చెప్పడానికి చాలా తేలికని సులభంగా మనం చెప్పగలం కూడా. అయితే సరేనా, కర్మల పత్రములు మాత్రం చాలా బరువైనవి, కర్మల త్రాసులు మాత్రం చాలా బరువైనవి. ఏదండి, సుబ్హానల్లాహి గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఎవరైతే అల్లాహ్ను స్మరిస్తూ ఉంటారో, ఇలా మనం కూర్చొని ఇప్పుడు అల్లాహ్ స్మరణ సంబంధించి మాటలు మాట్లాడుకుంటున్నామంటే మనతో పాటు దైవదూతలు ఉన్నారు. దైవదూతలు మన కోసం దువా చేస్తున్నారు, దైవదూతలు మన కోసం ఇస్తిఫార్ చేస్తున్నారు, దైవదూతలు మనల్ని రక్షిస్తున్నారు, కాపాడుతున్నారు. ఇవన్నీ ఎవరికి లభిస్తాయి, అల్లాహ్ను స్మరించే వ్యక్తులకు ఇవి లభించే యొక్క అల్హమ్దులిల్లాహ్ గొప్ప విషయాలు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, వస్సలాతు నూరున్, వస్సలాతు నూరున్ అంటే నమాజు జ్యోతి వంటిది, నమాజు జ్యోతి వంటిది. అంటే మనిషి తన బాహ్య చీకట్లను, సరేనా, బయట ఇంటి చీకటి కానీ ఇలాంటి చీకట్లను తొలగించాలంటే ఓ దీపం వెలిగించాలి, ఓ బల్బు వేయాలి, ఏదో ఒకటి అతను చెయ్యాలి, మంట అయినా మండించాలి.
కదా. అలా మన యొక్క ఆత్మ అంధకారం నుండి దూరం అవ్వాలి అంటే, మన ఆత్మ వెలుగొందాలి అంటే, మన మనసు అనేది ప్రకాశమానం అవ్వాలి అంటే దానికి ఆధారం ఏమిటి? నమాజ్. అంటే మనకి ఆధారం ఏంటి సార్? నమాజ్. కనుక నమాజ్ వల్ల మన ఆత్మ జ్యోతి ఏమవుతుంది? రాజేసుకుంటుంది. మన ఆత్మజ్యోతి ప్రకాశమానం అవుతుంది. మరి ఎవరి యొక్క ఆత్మజ్యోతి ప్రకాశమానం అవుతుందో వారికి శారీరక ఆరోగ్యం కూడా ఉంటుంది, వారి ముఖం మీద కళ కూడా ఉంటుంది, అలాగే వారు సరే ప్రజలు వారంటే ఇష్టపడతారు కూడా. కనుక పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, మనిషి ఒక తప్పు చేశాడు అంటే అల్లాహ్ సుబ్హాన తలా ప్రజల హృదయాలు అతని పట్ల అసహ్యం కలిగించేస్తాడు. ఒక పాపం చేస్తే ప్రజల హృదయాల్లో అతని పట్ల ఒక అసహ్యం అనేది ఏర్పడిపోతుంది. అదే మనిషి ఒక మంచి చేశాడు, పుణ్యకార్యం చేశాడంటే ప్రజల హృదయాలు అల్లాహ్ సుబ్హాన ఎడల ప్రేమను అల్లాహ్ సుబ్హాన నింపుతాడు. కనుక మంచి మనం చేసుకుంటూ వెళ్తే ప్రేమ ప్రేమ ప్లస్ అయ్యి ఏం చేస్తాడంటే ప్రజలంతా మనల్ని ప్రేమించడం ప్రారంభిస్తారు. అదే మనం పాపం చేసుకుంటూ వెళ్తే ద్వేషం ద్వేషం అసహ్యం అసహ్యం చివరి అందరూ మనల్ని చీదరించుకునే అవకాశం ఉంది. చివరికి కట్టుకున్న భార్య కూడా అర్థం లేదా మనల్ని పట్టించుకునే స్థితిలో ఉండకపోవచ్చు. కనుక సోదరులారా, ఇది మనం గమనించాల్సిన విషయం. నమాజ్ అనేది అది అసలు ఆధారం మనందరికీ. ఎందుకు? ఒక విశ్వాసికి అవిశ్వాసికి మధ్య తేడా ఏంటి? నమాజ్ చదవడమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ఒక ముస్లింని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళగలిగే యొక్క ఆరాధన ఏంటంటే అది నమాజ్ మాత్రమే. అలాగే సమయం సందర్భాన్ని బట్టి అన్నీ మనం చేసుకునే లేదంటే వదులుకునే కొన్ని యొక్క అవకాశాలు ఉన్నాయి సమయం సందర్భాన్ని బట్టి. అయితే ఎలాంటి సమయం ఉన్నా ఎలాంటి సందర్భం ఉన్నా మన ఆరోగ్యంతో ఉన్నా ఆరోగ్యంతో లేకపోయి ఉన్నా అసలు మనం చేతులు కళ్ళు కదిలించే యొక్క స్థితిలో లేకపోయినా నమాజ్ మాత్రం కంపల్సరీ మనం చేసి తీరాల్సింది. ఇటువంటి ఆరాధన మరొకటి లేదు కనుక అంతే మహత్యంగా అంతే గొప్పగా మన నమాజ్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో హాఫిదు అలా సల్వాత్, మీ నమాజుల్ని మీరు కాపాడుకోండి అని. కనుక మీ నమాజుని మీరు కాపాడుకుంటే వేళకు చేయడం ఒకటి, రెండవది దాని మొత్తం అరకాన్లు వాజిబాత్లు ముస్తహబాత్లు సరే సున్నత్లు వాళ్ళన్నింటినీ సరే మనం పాటించాలి. వీటితో పాటు మనలో దైవ భీతి ఉండాలి. నమాజ్ చదివేటప్పుడు దైవ భీతి ఉండాలి, కంట తడి పెట్టుకోవాలి. కానీ అల్లాహ్ సమక్షంలో భయం భీతితో ఆశతోటి మనం ఏం చేయాలి కానీ ఉండాలి. కనుక ఇవన్నీ నమాజ్ స్థితిలో మనం ఏర్పరచుకోవాల్సిన విషయాలు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని సెలవిచ్చిన ఒక మాట ఏంటంటే వస్సదకతు బుర్హాన్, వస్సదకతు బుర్హాన్, దాన ధర్మం అనేది అది గొప్ప ఆధారం అన్నారు. దాన ధర్మం అనేది గొప్ప ఆధారం. ఎందుకు? రేపు మనం చేసే దాన ధర్మాలే సరే అది మనల్ని పులిసిరాత్మీతి నుండి తీసుకెళ్తాయి, పులిసిరాత్మ నుండి తీసుకెళ్తాయి. కనుక గమనించాల్సిన అంటే మన శిక్షను తగ్గించడంలో దాన ధర్మం పెద్ద పాత్ర పోషిస్తాయి. కనుక దేవుడు మనకి ఇచ్చాడు కదా అని మనం పోగు చేసుకొని పెట్టుకోవడం అనేది అది పిసినారితనానికి ఆనవాడు అవుతుందే తప్ప అది మంచితనం అనిపించుకోదు. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ ఏమన్నాడు? వాహ్సిన్ కమా హసన అల్లాహు ఇలైక్, అల్లాహ్ నీకు ఎలాగైతే మేలు చేశాడో నువ్వు కూడా ప్రజలకు మేలు చేయి. అలా మేలు నాకు జరిగిన మేలు ప్రజలకు కూడా అది చేరినప్పుడు ప్రజల దీవెనలు నాకు పొందినప్పుడు అది స్థిరంగా ఉంటాం. నాకు చేరిన మేలు నేను ప్రజలకు చేరవేయకపోతే దీవెనలు నాకు లభించవు కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా కూడా నాకు మళ్ళీ ఎరగడు ఇవ్వడు కనుక అదేమవుతుంది సరే సమాప్తం అయిపోతుంది, నాశనం అయిపోతుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా దూతలు ఇద్దరు నియమించి ఉంటారు. ఆ దూతలు ఒక దూత ఏమంటారంటే ఓ అల్లాహ్ ఎవరైతే నీ మార్గంలో అంటే మంచి మార్గం మంచి కోసం మార్గం అంటే మంచి కోసం ఎవరైతే మంచి కోసం ఖర్చు చేస్తున్నారో నువ్వు అతనికి మరింత అని ఒక దూత చెబితే మరో దూత ఏమంటాడంటే మరి ఎవరైతే మంచి కోసం ఖర్చు చేయడం లేదో లేదా అసలే ఖర్చు చేయడం లేదో అతన్ని కూడా వాళ్ళ నువ్వు ఇవ్వకు, అతనికి కూడా నువ్వు ఇవ్వకు. చూడ దైవ దూతల యొక్క దీవెనలు కూడా వారికి లభించడం లేదు, అల్లాహ్ సుబ్హానహు వ తాలా కూడా వారికి ఇవ్వడు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ సెలవిస్తున్న మాట అల్లాహ్ సుబ్హానహు తాలా వడ్డీని ఏం చేస్తాడు? తుదముట్టిస్తాడు, వడ్డీని తుదముట్టిస్తాడు దాన ధర్మాన్ని. వైరుబిస్ సదఖ, ఈ వైరుబిస్ సదఖ దాన ధర్మాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా పెద్ద చేస్తాడు, పెంచుతాడు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే దాసుడు అత్యంత చిత్తశుద్ధితో చిత్తశుద్ధి లేకుండా కొండలి దానం చేసిన దాని వల్ల మనకు ఆలోచించిన పుణ్యం కూడా రాదు. చిత్తశుద్ధి అత్యంత కేవలం అల్లాహ్ కోసం మాత్రమే నేను చేస్తున్నాను అత్యంత చిత్తశుద్ధితోటి ఒక దాసుడు ఒక ఖర్జూరపు ఒక ఖర్జూరాన్ని దానం చేసి ఒక ఖర్జూరాన్ని దానం చేసి అల్లాహ్ సుబ్హానహు తాలా దాన్ని స్వీకరించడమే కాకుండా ఉహద్ పర్వతం అంతటిగా దాన్ని మార్చి వేస్తాడు దాని పుణ్యాన్ని అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదే చిత్తశుద్ధి లోపిస్తే
కొండంతటిక నేను బంగారాన్ని ఖర్చు చేసిన నాకు ఇసుమంత పుణ్యం కూడా లభించే అవకాశం లేదు. కనుక దాన ధర్మాలు అనేవి చాలా ముఖ్యం. ఎందుకంటే దాన ధర్మాల వల్ల దీవెనలు లభిస్తాయి, దాన ధర్మాల వల్ల దీవెనలు లభిస్తాయి. మనిషి చల్లగా అతను ఉండగలడు, ప్రశాంతంగా ఉండగలడు. అలాగే ప్రాపంచిక వ్యామోహం అనేది మనిషి కలత గురి చేస్తుంది, ఆందోళనకు గురి చేస్తుంది. అయితే దాన ధర్మాలు చేసే వ్యక్తిలో ప్రాపంచిక వ్యామోహం ఉండదు. ప్రజల ఎడల ప్రేమ ఉంటుంది, ప్రభు ఎడల భయం ఉంటుంది, స్వర్గం యొక్క ఆస్తి ఆశ ఉంటుంది, నరకం నుండి అతనికి భీతి ఉంటుంది. ఈ రకంగా అతను ఏం చేస్తాడంటే తనకు ప్రాప్తమైన సంపదని తన మీద ఖర్చు చేయడమే కాకుండా, తన వారి మీద ఖర్చు చేయడమే కాకుండా, తన బంధుమిత్రుల మీద ఖర్చు చేయడమే కాకుండా, సమాజంలో ఉన్న అవసరార్థుల మీద, సమాజంలో ఉన్న అగత్య పనుల మీద, సమాజంలో ఉన్న వితంతువుల మీద, సమాజంలో వికలాంగుల మీద, ఇలా ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ అతను ఏం చేస్తాడు, అడగకుండానే ఇస్తాడు, అడగకుండానే ఇస్తాడు. కనుక గమనించాల్సిన విషయం అంటే దాన ధర్మాలు, గమనించాల్సిన విషయం అస్సదకా. సదకా అనేది ఏమిటి? దాన ధర్మం. అస్సదకా దాన ధర్మం ఏదైతే అంటే అది అల్లాహ్ కోపాన్ని చల్లారుస్తున్నారు. అల్లాహ్ కోపాన్ని ఎన్నో నిర్వాకాలు జరుగుతాయి మన వల్ల, ఎన్నో తప్పులు చేస్తున్నాం, ఎన్నో పాపాలకు పాల్పడుతున్నాం కదా, ఎన్నో అన్యాయాలు చేస్తుంటాం, అల్లాహ్ కోపం వస్తుంటుంది. అలాంటి మన దాన ధర్మాలు చేసేమవుతుంది, అల్లాహ్ కోపం చల్లారుతుంది. అలాగే ప్రభుత్వం సెలెక్షన్ వారు సెలవించిన మాట ఏంటంటే దావు మరదాకు బిస్సదక. మీ యొక్క రోగులు ఒకవేళ ఉన్నట్లయితే, మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు సరేనా, అంటే మీరేం చేయాలి, దాన ధర్మం. ఒక వ్యక్తికి సంతానం లేదు, ఉదాహరణకు సమస్య ఉంది, అలాంటప్పుడు అతను ఏం చేయాలి, ఆరోగ్యానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు డాక్టర్ చెప్పిన అన్ని సలహాలని పాటించడంతో తను కూడా ఏం చేయాలి, అల్లాతో ఇస్తిఫార్, తన పాపాలు అల్లాతో క్షమాపణ పెడుకోవాలి, నా నా వల్ల తప్పు జరిగిపోయింది, నన్ను మన్నించు, నన్ను నేను క్షమించి పెడుకోవాలి. రెండవది కేవలం ఇది చేసుకుంటే సరిపోదు, ఏం చేయాలి, దాన ధర్మాలు కూడా చెయ్యాలి. కనుక అలా దాన ధర్మాలు చేసిన 10 మంది యొక్క ఏం చేస్తారు, ఏ దేనికోసం దువా చేస్తారు సార్, నాకు ఉన్న దానికోసం ఎవడు దువా చేయడు, లేని దానికోసం దువా చేసి వెళ్తాడు. ఉదాహరణకు నాకు సంతానం, నీకు బంగారం సంతానం ప్రసాదించమని దువా చేస్తాడు. అలా 10 మంది దువా తగిలితే ఏమవుతుంది, అల్లాహ్ సుబ్హానహు వతాలా వింటున్నాడు కదా, దైవదూతలు ఆమీన్ చేస్తారు చెప్తారు. అలా చెప్పినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా దువా స్వీకరిస్తాడు సంతానం, క్షమణ. కనుక ఇస్తిగ్ఫార్ బ్రహ్మాండమైన అస్త్రం, రెండవది దాన ధర్మం కూడా బ్రహ్మాండమైన మార్గం అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవించిన మాట ఏంటంటే వస్సబ్రు జియా, వస్సబ్రు జియా. సబర్ అనేది అది కాంతి వంటిది. సబర్ అనేది ఏంటి, కాంతి వంటిది. ఎందుకంటే మనిషి కోపం వచ్చేసింది అనుకోండి, ఇంకా రోమాలు కింద లెక్కపరుచుకుంటాయి, నరాలు కింద బిగుసుకుపోతాయి, రక్తం కింద ఉడికిపోతుంది, బయటకుపోతాయి కళ్ళు. అంటే ఏం చేస్తున్నాను కనుక దూరదృష్టి ఉంటుంది, చంపేస్తాడు, వచ్చేస్తాడు, కొట్టేస్తాడు, చెయ్యి విరిగిపోవచ్చు, తల పగిలిపోవచ్చు, కాలికి ఏమైనా కావచ్చు. అంటే కోపములు అతనికి అర్థం కాదు, కోపములు అతనే అతను దూరం చూడలేడు, తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా అతనికి అర్థం కాదు. అది ఓపిక ఉంటే, ఓర్పు ఉంటే, సహనం ఉంటే అతను చాలా దూరం వరకు చూడగలడు. కనుక కోపిష్టి ఎలాంటి వాడు అంటే చీకట్లో ఉంటాడు, దాని వెలుపల ఏముందో అతనికి తెలియదు. అయితే సహనంతో ఉన్న వ్యక్తి కదా అతను నిండు వెలుగులో ఉంటాడు, అతనికి మొత్తం కనిపిస్తుంది, మొత్తం కనిపిస్తుంది. సరే నేను ఒకవేళ దెబ్బ కొట్టానంటే దానికి ప్రతిగా అతను కొట్టచ్చు, లేదంటే అది ఇంకా కాస్త పెద్ద దూరాన్ని తీసుకోవచ్చు, అది మళ్ళీ కుల గొడవలకి కారణం కావచ్చు, మత ఘర్షణకి కారణం కావచ్చు, మళ్ళీ అది రాద్ధాంతమై మళ్ళీ ఇంకా రెండు సమూహాలు కొట్టుకున్న సర్చే యొక్క స్థాయికి అలా కదా గమనించండి. కనుక సహనం అనేది అన్ని విధాల మనిషిని ఏం చేస్తుంది, స్పష్టమైన మార్గంలో ఉంచుతుంది. కోపం ఏం చేస్తుంది, అది మనిషిని నాశనం చేస్తుంది. సరేనే. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట వల్ ఖురాను హుజ్జతున్ లక వఅలైక వల్ ఖురాను హుజ్జతున్ అలైక హుజ్జతున్ లక వఅలైక. ఖురాన్ అనేది అది నీకు వ్యతిరేకంగానైనా సాక్ష్యం ఇస్తుంది, నీకు అనుకూలంగానైనా సాక్ష్యం ఇస్తుంది. అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట ఇన్నల్లాహ యర్ఫౌ బిహాదల్ కితాబి అక్వామన్ వయదౌ బిహి ఆఖరీన్. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ గ్రంథ ఆధారంగా కొందరిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు, మరి కొందరిని ఏం చేస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కదా చాలా నీచ స్థాయికి దిగజారుస్తాడు. ఎవరైతే ఖురానికి అనుగుణంగా జీవిస్తారు, ఖురాన్ ఆదేశాలకు అనుగుణంగా తన జీవితాన్ని ఎవరైతే మలుచుకుంటారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని ఘనకీర్తిని ప్రసాదిస్తారు. కనుక స్వర్గపు హోదాలు ఎన్ని ఉన్నాయంటే పండితులు చెప్పిన వాట కనీసం అంటే ఖురాన్ ఆయతులన్నీ, కనీసం అంటే కనీసం అంటే దానికి ఎక్కువ కూడా ఉండొచ్చు, కనీసం అంటే ఎందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
నా ఖురాన్ కట్టచ్చని చేసుకున్న వ్యక్తులతో ఏమంటారు, ఏకరా వర్త ఖురాన్ చదువు, స్వర్గపు హోదాన్ని అధిరోహిస్తూ వెళ్ళు. నీ స్వర్గపు చివరి హోదా ఎక్కడ ఉంటుంది అంటే నువ్వు చివరి ఆయత ఎక్కడైతే ఆపుతావో అక్కడే అన్న. కనుక గమనించాల్సిన విషయం, ఖురాన్ మనతో కేవలం ఇహలోకానికి సంబంధించిన అనుబంధం కాదు, నీ సమాధిలో కూడా మనతో పాటు ఉంటుంది, రేపు ప్రళయ దినాన్ని కూడా మనతో పాటు, స్వర్గంలో వెళ్ళిపోయిన తర్వాత కూడా. గమనించండి, మిగతావి ఉండొచ్చు ఉండకపోవచ్చు, అయితే స్వర్గంలో వెళ్ళిపోయిన తర్వాత కూడా మన హోదాల్ని ఖరారు చేసేది, మన అంతస్తుని ఖరారు చేసేది. కనుక గమనించాల్సిన విషయం, ఖురాన్ ప్రకారం మనం జీవించినట్టయితే బ్రహ్మాండమైన విజయాలు అనేవి మన సొంతం అవుతాయి. అదే ఖురాన్కి అనుగుణంగా జీవించలేదు, లేదంటే కొన్నింటిని నాకు ఇష్టమైనవి తీసుకుంటా, కొన్ని నా ఇష్టం లేని వాటిని వదిలేస్తున్నా. ఉదాహరణకు నమాజులు చదువుతున్నా, దాన ధర్మాలు చేస్తున్నా అని ఖురాన్లో వడ్డీ కూడా నిషిద్ధం అని చెప్పారు, అయితే దాన్ని నేను పాటించడం. లంచం నిషిద్ధం అని చెప్తాను, నేను పాటించడం. ఇలా కొన్నింటిని తీసుకుని కొన్నింటిని నేను వదిలేస్తున్నాను అంటే అది పాటించడం అనరు దాన్ని. దానివల్ల మనిషి ఏం చేశాడు, అన్ని ఇవన్నీ చేస్తున్నప్పటికీ అతను మళ్ళీ అపకీర్తి పాలే అవకాశం ఉంది, కానీ అతనికి ఘనకీర్తి రాదు. కనుక ఖురాన్కి అనుగుణంగా నడుచుకునే వారికి అది అనుకూలంగా సాక్ష్యం ఇస్తుంది, ఖురాన్ వ్యతిరేకంగా నడుచుకునే వారికి ప్రతికూలంగా అది సాక్షిగా మారుతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకనొక సందర్భం చెప్పిన మాట అంటే ఉపవాసం చెప్తుంది. ఉపవాసం ఏం చెప్తుంది, నేను ఇతన్ని దినమంతా తినకుండా చేశాను, కనుక నా సిఫారసు చేసిన విషయంలో స్వీకరించాడు. ఖురాన్ ఏమంటుంది, నేను ఇతన్ని రాత్రంతా మేల్కొల్పాను, నేను పారాయణ నిద్రపోకుండా చేశాను, కనుక నా ఇతని విషయంలో నా సిఫారసు రెండు వస్తాయి, ఉపవాసం వస్తుంది అలాగే ఖురాన్ వస్తుంది. మరి ఇంటికి సిఫారసును అల్లా స్వీకరిస్తాడని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. బహుశా నా గురువు సిఫారసును అలా స్వీకరించకపోవచ్చు, ఎవరైనా నా ఆప్తుడు యొక్క సిఫారసు స్వీకరించకపోవచ్చు, పండితుడి సిఫారసు స్వీకరించకపోవచ్చు, అయితే అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గ్యారంటీ ఇచ్చారు. దీని గురించి ఖురాన్ గురించి ఉపవాసం గురించి గ్యారంటీ ఇచ్చారు, ఖచ్చితంగా అల్లా సుబ్హానహు వతాలా ఇవి చేసిన సిఫారసును ఏం చేస్తా అల్లా సుబ్హానహు వతాలా స్వీకరిస్తాడు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినాక చాలా మంచి మాట గుర్తుపెట్టుకోండి, అదేమిటంటే కుల్లు నాసి యహుదు, కుల్లు నాసి యహుదు, ప్రతి ప్రజల్లో ప్రతి వ్యక్తి అనేది సాగిపోతున్నాడు. అందరూ బాటసారులే, అందరూ అందరూ సాగిపోతున్నారు. ఈ బాటసారులు ఏం చేస్తున్నారంటే ఫబాయిఉన్ నఫ్స ఫముతిఖుహా ఔ ముబిఖ, ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. ఆ వ్యాపారం దేంతో చేస్తున్నారు తెలుసా, బంగారు వెండితో కాదు, ఇతరతర యొక్క భూములు వీటితో, బంగ్లాలు వీటితో వాళ్ళు వ్యాపారం చేయడం లేదు, కానీ తన యొక్క స్వయాన్ని వారు అమ్ముతున్నారు, తన స్వయాన్ని వారు అమ్ముతున్నారు. అయితే ఆ అమ్మే వారిలో సరే దాన్ని బందీ చేసేవారు కొందరు ఉంటాయి, ఆ శరీరాన్ని తన స్వయాన్ని బందీ చేసేవారు కొందరు ఉంటాయి. కొందరు ఏం చేస్తున్నారు, విడుదల చేసుకుంటున్నారు, విడిపించుకుంటున్నారు. మరి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఏమన్నారు, ఇన్నల్లాహ ఇష్తరా మినల్ ముమినీన అన్ఫుసహుమ్ అమ్వాలహుమ్ విశ్వాసుల తన మానాద ధనాలను మార్గంలో అల్లాహ్ మార్గంలో అస్సలాము అలైకుమ్.